కాలు ఒడ్డున ఒక చెట్టు మీద ఓ పిచ్చుక జీవిస్తుండేది దానికి చాలా గర్వం ఎప్పుడు ఎవరినో ఒకరిని ఆటపడిస్తూ ఉండేది సూటిపోటీ మాటలతో వెక్కిరిస్తూ కాలక్షేపం చేసేది తోడి స్నేహితులు ఎంత చెప్పినా తన ప్రవర్తనను మార్చుకునేది కాదు ఒకరోజు అది చెట్టు కమ్మ మీద శాత జరుతూ ఉంది అప్పుడు చెట్టు కింద దట్టంగా పరుచుకున్న గడ్డి కనిపించింది పిచ్చుకు దాన్ని అవమానించాలని నిర్ణయించుకుంది ఓ గడ్డి నీకెందుకు పొగరు రెపరెపలాడుతూ నన్ను వెక్కిరిస్తున్నావు కదూ అని దబాయించింది అయ్యో కాదు పిచ్చుక నేస్తమా గాలికి ఒగడం నా నైజం అంతేకాని నేను నిన్నెందుకు ఎక్కిరిస్తాను అసలు నీకు నాకు శత్రుత్వం ఏముంది అని మర్యాదగా చెప్పింది ఏంటి నీకు నాతో శత్రుత్వం కూడానా అతి చిన్నపక్షినైనా నేను సైతం నీ మీద వాళ్ళలేను ఇక నీ జన్మ ఎందుకు వృధా అని అంది పిచ్చుక గడ్డిపోచకు చాలా బాధేసింది మూర్ఖులతో వాదన వ్యర్థమని మౌనంగా ఉండిపోయింది కొన్ని రోజులు గడిచాయి ఇంతలో ఉన్నట్లుండి పెద్ద గాలివాన్ వచ్చింది దీంతో చెట్టు మీద ఉన్న పిచ్చుకూడి చల్లా చెదురైంది అందులో ఇంకా రెక్కలు లాని పిచ్చుక పిల్లలు నాలుగున్నాయి అవన్నీ కిందకి పడిపోయాయి గడ్డిలో పడిన రెండు పిచ్చుకలు మాత్రం బతికాయి కింద పడిన మరో రెండు తమ ప్రాణాలు కోల్పోయాయి గాలివాన్లో చిక్కుకొని గూటికి చేరుకోలేకపోయిన తల్లి పిచ్చుక మరుసటి రోజు తన నివాసానికి వచ్చింది అది వచ్చేంతవరకు గడ్డి ఆ రెండు పిల్ల పిచ్చుకులను ఆశ్రయం ఇచ్చింది శత్రుల కంట పడకుండా వాటిని కాపాడింది తల్లి పిచ్చుక రాగానే వాటిని అప్పగించింది తన రెండు పిల్లలు చనిపోయినందుకు పిచ్చుక చాలా బాధపడింది ఆ గడ్డి కాపాడడంతో మిగతా రెండు పిల్లలైన బతికాయని ఊరట చెందింది తను అంతగా అవమానించిన అవేమి మనసులో పెట్టుకోకుండా తన పిల్లల ప్రాణాలు కాపాడినందుకు పిచ్చుక గడ్డికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంది అప్పటి నుంచి తన ప్రవర్తనను మార్చుకుంది ఇకపై ఇంకెవరిని అవహేళన చేయకూడదు వారి మనసును నొప్పించకూడదు అని నిర్ణయించుకుంది ఇంతటితో కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి